కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి, ఆయన ప్రధాన అనుచరుడు వైసీపీ నేత సుకుమార్ రెడ్డిలకు మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. కావలి పట్టణంలో వీరిద్దరి అభయం, అండతో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను గురువారం నేలమట్టం చేశారు. ప్రధానంగా మందాటి చెరువు వద్ద రాళ్లగుట్ట స్థలంలో పాపిరెడ్డి చెరువు ప్రాంతంలో ఆక్రమణలపై దృష్టి సారించారు. మందాటి చెరువు వద్దనున్న రాళ్లగుట్ట స్థలంలో సుకుమార్ రెడ్డి అండతో ఆయన బంధువు రెండు ఇంటి నిర్మాణాలు చేపట్టారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సిఫార్సుతో వివిధ సంఘాల పేరుతో నిర్మాణాలు చేశారు. అదేవిధంగా పాపిరెడ్డి చెరువు వద్ద వైసీపీ నేత అక్రమ నిర్మాణం చేపట్టగా అధికారులు పూర్తిగా తొలగించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా నేతలు తాము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందన్న ధీమాతో యథేచ్ఛగా ఆక్రమణలు చేపట్టారు. అధికారులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. ప్రభుత్వం మారడంతో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆక్రమణలపై దృష్టి సారించారు. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది.
గ్రామాలు కూడా ప్రభుత్వం చేస్తున్నారు. Thank you.
ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.